అనుకున్నట్టుగానే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దసరా కాకుండా కలెక్షన్లలోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర తన చెత్త చాటుతోంది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగ్రవాల్ కథానాయికగా శ్రీలీల ఒక ప్రముఖ పాత్రలో కనబడింది ఈ సినిమా అక్టోబర్ పంతొమ్మిదిన థియేటర్ లో విడుదలైంది మొదటి నుండి ఈ సినిమా విజయం సాధిస్తుంది అని చాలా గట్టి నమ్మకంతో ఉన్న బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి నమ్మకం నిజం చేసింది బాలకృష్ణ ఒక సన్నివేశంలో చెప్పిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అందరినీ బాగా ఆకర్షించడమే కాకుండా అది బాలకృష్ణ లాంటి పెద్ద నటుడితో చెప్పించడం ఇంకా బాగుంది అని అంటున్నారు అలాగే ఇందులో బాలకృష్ణ శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగంతో ఉన్నాయని కూడా అంటున్నారు చివర్లో శ్రీలీల పోరాట సన్నివేశాలు కూడా బాగా చేసిందని చెబుతున్నారు ఈ సినిమా ఒక వారం బాగా ఆడి ఆ తర్వాత కలెక్షన్స్ పడిపోయే సినిమా కాదని చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా అని అందుకే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉందని దంచమే మేనత కూతుర సాంగ్ రిలీజ్ చేయగా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది భగవంత్ కేసరి ఎనిమిది రోజులలో మొత్తం యాభై ఆరు కోట్ల సేర్ నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమా టార్గెట్ అరవై ఎనిమిది కోట్ల కలెక్షన్స్ అంటే మరో పదకొండు కోట్ల షేర్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది తొమ్మిదవ రోజు శుక్రవారం మూడు కోట్ల షేర్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి రెండవ వారం అయినా కలెక్షన్స్ హోల్డ్ చేస్తుంది ఈ సినిమా రెండవ వారం పూర్తయ్యేసరికి రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి